हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मनकंट यूएसए व्लॉग्स। ई रोज व्लॉग वच्चेसी नालुगो रोज कुष्मांड अवतारंलो कनिपिंचे दुर्गा माता। इंका एवरैना सब्सक्राइब चेसुकोलेनि वाळ्ळु उंटे त्वरगा सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। अयिते कुष्मांडा देवी एवरु, तनकु आ पेरु एला वच्चिंदि, आ तल्लि ई लोकान्नि एला कापाडुतुंदि, ई अम्मवारिकि ఏ రంగులంటే ఇష్టం, అసురులను సంహరించడానికి అమ్మవారు ఎలాంటి ఆయుధాలను వాడారు, అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఏ మంత్రములను పఠించాలనే వివరాలతో పాటు కుష్మాండాదేవి ప్రాముఖ్యత, కథను సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం। మొదటిదిగా ఏ రంగులంటే ఇష్టమో చూద్దాం। నవరాత్రుల వేళ నాలుగో రోజున కుష్మాండాదేవిని పూజించేవారు ఆకుపచ్చని రంగు దుస్తులను ధరించడాన్ని శుభప్రదంగా పరిగమనిస్తారు। ఈ అమ్మవారికి ఆకుపచ్చని రంగు అంటే చాలా ప్రీతికరమైనదని చాలామంది నమ్ముతారు। ఈ అమ్మవారికి భోగాన్ని సమర్పించడం ద్వారా కుష్మాండాదేవి సంతోషించి తన అనుగ్రహాన్ని తప్పకుండా ఇస్తుందని చాలామంది నమ్ముతారు। తరువాత కుష్మాండ రూపం। పురాణాల ప్రకారం కుష్మాండాదేవి మొత్తం 8 చేతులు ఉంటాయి। ఈ చేతుల్లో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనుసు, బాణాలు, ఒక తేనె కాండం, ఒక రక్త కాండం ఉంటాయి। ఈ అమ్మవారు సింహవాహనంపై భూమి మీదకు వస్తారు। కుష్మాండ అంటే ఏంటో తెలుసుకుందాం రండి। కు అంటే చిన్నది, ఉష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం। అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది। కుష్మాండాదేవి యొక్క కథ విందాం రండి। కుష్మాండ అమ్మవారి మొత్తం విశ్వం యొక్క మూలకర్త అయిన కారణంగా ఆదిశక్తి అని పేరు కూడా పిలుస్తారు। ఈ అమ్మవారు సూర్యభగవానుడిని నివాసం ఉంటుంది, అందువలన విశ్వంలో నుండి వచ్చే అన్ని చీకట్లను తొలగించి అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది। కుష్మాండ అంటే చిన్నదిగా సూచించేటటువంటిది। కుష్మాండ అమ్మవారు ఈ మొత్తం సృష్టిని చిన్న గ్రుడ్డులా సృష్టించబడిన తర్వాత అందులో నుంచి విశ్వం అనేది ఆవిర్భవించింది। ఈ అమ్మవారే సూర్యదేవునికి స్వయం ప్రకాశంగా వెలుగునిచ్చే శక్తిని ప్రసాదించినది। ఆ తల్లి చిరునవ్వే మన జీవితంలో ఆనంద భరితమైన యోగాన్ని, శక్తిని కలుగచేస్తూ అన్ని వైపుల నుంచి ఆశలను, ఆశీర్వాదాలను కలుగచేసేదిగా ఉంటుంది। కుష్మాండాదేవి ప్రాముఖ్యత। ఈ అమ్మవారు సూర్యభగవానుడికి శక్తిని కలుగజేసి మార్గనిర్దేశకత్వం చేస్తూ సూర్యుడిని పరిపాలిస్తుంది। మీ జీవితంలో సూర్యుని అనుకూలత వల్ల సృష్టించబడే బాధలను అన్నిటిని తొలగిస్తుంది। అంతేకాకుండా అన్ని రకాల రోగాల నుండి ఉపశమనం కలిగించేదిగా మరియు సమాజంలో కీర్తిని, మంచి హోదాను పొందేలా చేస్తుంది। కుష్మాండాదేవి అమ్మవారి ప్రార్థన, కవచం, మంత్రాలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి। సో వీటిని మీరు నోట్ చేసుకొని పూజ చేసే సమయంలో వీటిని చదివితే చాలా సామాజిక సమస్యలను కలిగిన వ్యక్తులకు మంచి దృష్టి కలిగి చేయడం వలన సామాజిక స్వేచ్ఛ పొందగలరు।
వన్ సెకండ్ హ్యాపీ నవరాత్రి అండి. అందరూ హ్యాపీగా నవ్వుతూ మీ యొక్క పూజల్ని ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.